एमएलसी कलवकुंट्ल कवितन हैदराबाद निवास में पलूर नेतल कलसारु कवितन कलसिन वारलो कूडा रेखा नायक अलागे एन संजय मुत्तिरेड्डी यादगिरेड्डी एल रमण सुनीता लक्ष्मारेड्डी बोंतुरा मोहन चंद्रावतीला मरिकोंतमंदि नायकुलु कूडा एमएलसी कवितन कलसारु इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारानि मा करेस्पोंडेंट सुधाकर् लैव् लो सिद्धंगा उन्नारु सुधाकर् మనిషా కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మొదటి జాబితాను ప్రకటించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాలన్నీ దీనిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ లోని మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా మరోసారి టికెట్ లభించబోతుంది. టికెట్ డౌట్ ఉన్నవారు టికెట్ రాదు అని ఉన్నవారందరూ కూడా ఎమ్మెల్సీ కవితను అదేవిధంగా హరీశ్రావు కలుస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం లేరు, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. కాబట్టి కవితను అదే విధంగా హరీశ్రావును కలుస్తున్నారు. కవితను కలిసిన వారిలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డితో పాటు రేఖా నాయక్, అదే విధంగా సునీత లక్ష్మారెడ్డి, ఇలా చాలామంది నాయకులు ఉన్నారు. వీరందరూ కవితను కలిసిన తర్వాత ఆమెతో పాటుగా ప్రగతి భవన్కు వెళ్ళారు. ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిన వారిలో మాజీ శాసనసభ స్పీకర్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూనాచారి ఉన్నారు. అదేవిధంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇద్దరికి కూడా ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. వారితో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఈసారి టికెట్ రావట్లేదు అంటూ బీఆర్ఎస్ అధిష్టానంలోని ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అక్కడ ఎమ్మెల్సీలుగా ఉన్న పల్ల రాజేశ్వరరెడ్డి లేదా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరిలో ఎవరికి ఒకరికి టికెట్ ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి మొదటి జాబితాలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పేరు, అంటే జనగామ నియోజకవర్గానికి సంబంధించి పేరు కూడా ఉండట్లేదు. దీన్ని హోల్డ్లో ఉంచుతున్నారు. మొదటి జాబితాలో జనగామ కాన్స్టిట్యూన్సీ ఉండట్లేదు. అదేవిధంగా మధుసూనాచారికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముఖ్యంగా భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన టికెట్ను ఆశిస్తున్నారు. 2018 ఎన్నికల్లో మధుసూనాచారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మధుసూనాచారి పైన గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. గతంలో జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కూడా గండ్ర వెంకటరమణారెడ్డి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఆయన ఇప్పటికే రమణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో మధుసూనాచారి వర్గీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు నిన్న కూడా మధుసూనాచారి వర్గీయులు భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మధుసూనాచారి అనుచరులు ఒక ఆయన సెల్ టవర్ ఎక్కి ఆందోళన కూడా చేశారు. ఈసారి మధుసూనాచారికి టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇచ్చే గెలిపించుకుంటామంటూ వారు ఇప్పటికీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మధుసూనాచారి ఇక్కడికి ఎప్పటికీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో రకంగా అధిష్టానం పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. 2002 ఉద్యమం నుండి కేసీఆర్తో నడుస్తూ వస్తున్నారు. కేసీఆర్తో మమేకమై ఉన్నారు. కేసీఆర్తో మధుసూనాచారికి సన్నిహిత సంబంధాలున్నాయి. అందులో భాగంగానే 2014లో తెలంగాణ మొట్టమొదటి శాసనసభకి ఆయన స్పీకర్గా వ్యవహరించారు. 2018లో ఓడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా కేసీఆర్ ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనను గౌరవించింది. కానీ భూపాలపల్లి నుండి పోటీ చేయాలని మధుసూనాచారి పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే తుదికంటా ఆయన ఒక రకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య హైదరాబాదులో మధుసూనాచారి వర్గీయులందరూ ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయి అధిష్టానానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ఒకవేళ గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇస్తే 150 మంది తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా నామినేషన్లు వేస్తామంటూ వారు ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా భూపాలపల్లి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేయబోతున్నారు. మొదటి జాబితాలో ఆయన పేరు ఉంటుందనే వార్తల నేపథ్యంలో మధుసూనాచారికి ప్రగతి భవన్ నుండి పిలుపు రావడం కొంత విశేషంగానే చెప్పొచ్చు. దీన్ని కొంత ఆసక్తికర అంశంగానే చూడాల్సి ఉంటుంది. మధుసూనాచారిని కేసీఆర్ నేరుగా మాట్లాడతారా, ఎందుకంటే టికెట్లు ఇవ్వకూడదు అని భావించిన వారితో హరీశ్రావు, కవిత, అదేవిధంగా పల్ల రాజేశ్వరరెడ్డి అమెరికాకు వెళ్ళడానికి ముందు కేటీఆర్ కూడా మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ప్రగతి, అదేవిధంగా మధుసూనాచారి ఇద్దరు ప్రస్తుతం ప్రగతి భవన్లో ఉన్నారు. వారితో కేసీఆర్ మాట్లాడతారా, మాట్లాడితే ఏం నచ్చ చెప్తారనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అదిగే అంతేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండే 10 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఖరారు చేయబోతున్నారు. కేవలం 2 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఒకటి స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేని మార్చి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వబోతున్నారు. అది మొదటి జాబితాలో ప్రకటిస్తారు. 2, ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు. ఇక్కడ పల్ల రాజేశ్వరరెడ్డి లేదా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టికెట్ ఇస్తారు. ఇది మొదటి జాబితాలో ఉండట్లేదు, 2వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. కేటీఆర్ అమెరికా టూర్ నుండి వచ్చిన తర్వాత జనగామ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తన సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ సన్నిహితుడు, అదే విధంగా జోగినపల్లి సంతోషరావు సన్నిహితుడు, కవిత కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని హోల్లో ఉంచుతున్నారంటే పలరాజేశ్వర రెడ్డి కూడా అభ్యర్థిత్వం కొంచెం కష్టమే అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి జనగాం నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. అది రెండవ జాబితాలో వచ్చే అవకాశం ఉంది. మూడవది ములుగులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇలా చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం మూడు అంటే ములుగు నుండి బడే నాగజ్యోతి, అదేవిధంగా శేషన్ గణపూర్ని కడియం శ్రీ అని ఖరారు చేస్తున్నారు. కాబట్టి ఒక జనగామ ఆపితే 11 చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పాలకుర్తి నుంచి ఎర్రవేలు దయాకర్రావు, వర్ధనపేట నుంచి ఆరు రమేష్, అదేవిధంగా నర్సంపేట నుండి పెద్ద సుదర్శన్ రెడ్డి, పరకాల నుండి చల్ల ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమ నుండి దాస్య వినయ భాస్కర్, వరంగల్ తూర్పు నుండి నన్నపనే నరేందర్, భూపాలపల్లి నుండి గండ్ర వెంకటరమణారెడ్డి, డోర్నకల్ నుండి డిఎస్ రెడ్డి నాయక్, మహబూబాబాద్ నుంచి భానోత్ శంకర్ నాయక్, ఇలా అందరినీ కూడా ప్రకటించే అవకాశం మొదటి జాబితాలోనే ఉంది. మొదటి జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ 2:30 గంటలకి తెలంగాణ భవన్ నుంచి అభ్యర్థులను ప్రకటించబోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులకు కూడా అధికార సమాచారం వచ్చింది. 2:30 గంటలకి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో ఉందని ఇప్పటికే మీడియా ప్రతినిధులు కూడా సమాచారం వచ్చింది. కాబట్టి 2:30 గంటలకి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నాడు. ఇందులో 105 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ 105 మంది అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 11 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నాడు. ఒక జనగామ మాత్రమే పెండింగ్లో ఉంటుంది, అది రెండవ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ 105 మంది అభ్యర్థుల్లో 11 మంది అభ్యర్థులు అయితే ఇప్పటికీ నేను చెప్పిన వారందరూ ఉండే అవకాశం ఉంది. ఏమన్నా అనుమానాలు ఉంటే ఇంకా ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా చాలా మందిలో టెన్షన్ అయితే ఉంది. ప్రకటించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకుపోయే నిర్ణయాలు సంచలనంగా ఉంటాయి. ఆయన తీసుకుపోయే నిర్ణయాలు ఎవరికి చెప్పరు, ఎవరికి వెల్లడించారు. కాబట్టి ఈ అన్ని ఉన్నత స్థాయి నుండి బీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాబట్టి ఇంకా ఆశావాహుల్లో అదేవిధంగా సిట్టింగ్లో అయితే ఒక రకమైన టెన్షన్ ఉంది. మహనీష్ రైట్, థ్యాంక్ యూ సుధాకర్.